ఎప్పుడు అబ్బాయిలు ఇలా అబ్బాయిలు అలా అని క్లాస్ పీకకుండా మేము ఎంత స్వీటో చెప్పొచ్చు కదా అని ఒక్కరోజైనా అనిపించుంటుంది కదా. ఈరోజు నా లైఫ్లో ఉన్న బెస్ట్ పీపుల్ గురించి చెప్తా విను. బెస్ట్ పర్సన్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అన్న. నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తుంటారు అసలు అన్నలు ఇలా ఉంటారే వాళ్ళదే రాజ్యం అనుకుంటారు, అన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టే జరగాలంటే ఎలా, అన్నిటికీ పర్మిషన్ తీసుకోమంటారు, ఇంట్లో వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు అని కంప్లైంట్ చేస్తుంటారు. థ్యాంక్ఫుల్లీ ఈ కేటగిరీలో నేను లేను. నా కేసులో మా అన్న పిచ్చ కూల్. నిజం చెప్పాలి అంటే హిజ్ అ జెంటిల్మెన్. అంటే ఏ చెల్లైనా కొంచెం ఇలానే బయస్డ్గా ఉంటుందేమోలే. ఎవరన్న వాడికి గొప్ప కదా. నన్నెప్పుడు నువ్వు ఒక అమ్మాయివి, నువ్వు ఇలా ఉండకూడదు, అలాంటి బట్టలు వేసుకోకూడదు, అబ్బాయిలతో అస్సలు మాట్లాడకూడదు లాంటి కథలు ఎప్పుడు పడలేదు. ఇంకా చెప్పాలి అంటే నీ బతుకు నువ్వు బతుకు అని నాకు చెప్పిన ఫస్ట్ పర్సన్ తనే. ఏమైనా చేయగలనా అని డౌట్ వచ్చిన ప్రతిసారి అదంతా నీకెందుకు, ముందు మొదలుపెట్టు అన్న ఆన్సర్ వస్తుంది. ట్రావెలింగ్ ఇష్టం అంటే వెళ్ళు, ఎవడాపాడు అని ప్లేస్ వెతికి ఇక్కడికి వెళ్ళు క్రేజీ ఉంటుంది అని సజెషన్లు కూడా ఇస్తాడు. ఇంట్లో ఒప్పించడంలో హెల్ప్ కూడా చేస్తాడు. ఒప్పుకుంటారో లేదో తర్వాత విషయం, హెల్ప్ అయితే చేస్తాడు. ఎవరైనా నాకు నచ్చారు అని మా మమ్మీ తర్వాత తినకే ఫస్ట్ చెప్తానేమో, అలాని ఎప్పుడు మాది అన్నవరం సినిమా రేంజ్లో ఉండదు. కొట్టుకున్న ప్రతిసారి మా మమ్మీ ఇద్దరికి చెరో కత్తిస్తా, కొట్టుకొని చావండి, మిగిలిన వాడు నా దగ్గరికి రండి నేను చంపేస్తా అంటది. బేసిక్గా అన్ని ఎక్స్ట్రీమ్స్లు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేది మా డాడీ. ఎవరైనా నా పిచ్చిని తట్టుకుంటున్నారు అంటేనే వాళ్ళకి మెడల్ ఇచ్చేయచ్చు, అలాంటిది 22 ఏళ్ల నుంచి భరిస్తున్నారు. సాహసం అని చెప్పాలి. నేను వేసే ప్రతి జోక్కి నవ్వే ఫస్ట్ మనిషి ఈయనే. నన్ను చూసి నవ్వుతున్నారో లేక జోక్ నచ్చి నవ్వుతున్నారో తెలియదు కానీ నవ్వడం అయితే పక్క. ఏ పోలే అద్దరి పోలే అన్న ఫీలింగ్ తెప్పిస్తారు. ఆయన కన్జర్వేటివ్ థాట్స్తో కోపం తెప్పించినా మాట్లాడడం మానేస్తే వచ్చి మరీ కెలికించుకొని మాట్లాడతారు. ఆ తర్వాత మా తాతయ్య. ఈయన సినిమా పిచ్చే నాకు వచ్చింది అనుకుంటా. చూసిన సినిమానే వందల కొద్ది సార్లు చూడడం ఈయన ప్రత్యేకత. నా ప్రతి ఎపిసోడ్ విని ఒకవేళ లింక్ పంపకపోతే, ఏం నాకు పంపలేదు వేరే ఎవరో పెట్టారు అని ఫోన్ చేసి మరీ అడుగుతారు. ఏంటి ఇంజనీరింగ్తో ఆపేస్తావా, ఇంకా చదువుకోవా అని క్లాస్ కూడా పీకుతారు. ద వే హీ ట్రీట్స్ మై అమ్మమ్మ ఉంటుంది చూడు. నేను ఓల్డ్ అవుతున్నప్పుడు నాకు కూడా ఇలాంటి రిలేషన్షిప్ ఎవరితో అయినా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఆయన చూసి. ఇంకా నా కజిన్స్, నా ఫ్రెండ్స్ ఇలా చెప్పుకోవాలి అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళేం తాజ్ మహల్ కట్టేయరు, చిన్న చిన్న విషయాల్లో యు డూ యూ గర్ల్ అని వెనకాల ఉంటూ భరోసా ఇస్తే చాలు. అసలు ఫెమినిజం అంటే అబ్బాయిల్ని అసహ్యించుకోవడం కాదు బ్రో, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అని నమ్మడం. ప్రపంచంలో ఎవడెప్పుడు ఏం చేస్తాడో తెలియక భయపడే స్టేజ్లో వీళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది నాకు, అది చాలదా? అవును, నీ లైఫ్లో ఆ ధైర్యం ఎవరిస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టా ఐడి రితికా రైట్స్. డూ లవ్, లిసన్ అండ్ ఫాలో చాయ్ బిస్కెట్ స్టోరీస్. ఆల్సో మిడిల్ క్లాస్ అమ్మాయి ఈస్ నౌ స్ట్రీమింగ్ ఆన్ ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ జియో 7 అండ్ స్పాటిఫై అలాంగ్ విత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్.